వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ట్రెడిషనల్. నేను లక్కీ. ఈరోజు బిగ్ బాస్లో నాగార్జున గారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీమ్ తో అతను పర్యూ అబ్దుల్లా తనతో డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఈ హౌస్మేట్స్తో సూర్య నిన్నే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు కదా, ఈరోజు స్టేజ్ మీదకి రాలేదని వాళ్ళు అడగగా నిన్నే వెళ్ళిపోయాడు. వాళ్ళు సూర్య కోసం చూస్తూ ఉంటారు. నిన్నే వెళ్ళిపోయాడు సాటర్డే రోజునే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత అక్కడే ఉన్న సూర్యని పిలవడం, సూర్యని తను ఫైవ్ ఫ్లవర్స్ అని పెట్టమని అనడం జరుగుతుంది. అయితే సూర్యకి అది సరిగ్గా అర్థం కాదు. అర్థం కాకుండా ఫైర్స్లో ఫస్ట్ రేవంత్, గీతు, శ్రీహాన్, బాలదిత్య ఫొటోస్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫ్లవర్స్లో ఫైమా ఫోటో పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత అది నెగిటివ్, ఫ్లవర్స్ అనేది నెగిటివ్ అని మన నాగార్జున గారు చెప్పడంతో మళ్ళీ చేంజ్ చేస్తాడు. చేంజ్ చేసి అక్కడ ఫస్ట్ ఫైర్స్లో పెట్టిన ఆ ఫొటోస్ అన్నీ కూడా ఈ ఫ్లవర్స్లో చేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఈ ఫైమా, ఇన్నయ్య, రాజ్ వీళ్ళ ఫొటోస్ అప్పుడు ఫైర్లో పెడతాడు. అలా పెట్టిన తర్వాత సూర్యకి బాయ్ చెప్పేసిన తర్వాత హౌస్మేట్స్ అందరూ సూర్య వెళ్ళిపోతాడు. తర్వాత ఇక హౌస్మేట్స్తో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు అని చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సంతోష్ అండ్ ఫర్యూ అబ్దుల్లా వాళ్ళని పిలవడం జరుగుతుంది. వాళ్ళు హౌస్మేట్స్తో గేమ్, ఈ గేమ్ ఏంటంటే ఒక అక్కడ సాంగ్ అనేది ఆ బోర్లో ఓదడం, అది ఆ సాంగ్ ఏంటో అలాగ గెస్ట్ చేయడం, అలాగా ఇలా జరిగే ఇలా గేమ్ జరుగుతూ ఉన్నాక ఒక్కొక్కరిని వాళ్ళు హౌస్మేట్స్ని ఒక్కొక్కరిని సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా హౌస్మేట్స్ని సేవ్ చేసే విధానంలో ఫస్ట్ సత్య సేవ్ అవుతుంది. సత్య తర్వాత రాజు సేవ్ అవుతాడు. అలా ఒక్కొక్కరు సేవ్ అవుతూ ఉంటారు. తర్వాత ఒక్కొక్కరు సేవ్ అవుతూ ఉన్నప్పుడు రేవంత్ కూడా సేవ్ అవుతాడు. రేవంత్ సేవ్ అయినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీమ్ వెళ్ళిపోయేటప్పుడు ఫర్ యూ కోసం ఒక సాంగ్ పాడమని నాగార్జున గారు అన్నప్పుడు రేవంత్ పిల్ల ఈ సాంగ్ పాడతాడు. అది వెన్నెలవే వెన్నెలవే సాంగ్, అది చాలా బాగుంటుంది. తనకి ఫర్ యూ అబ్దుల్ తనకి గూజ్ బంప్స్ వచ్చినాయి ఈ సాంగ్ అన్నట్లుగా తను ఫీల్ అవుతుంది. చాలా చాలా బాగా పాడతాడు సాంగ్ అనేది. తర్వాత వాళ్ళ టీం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ గేమ్స్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కరు సేవ్ అవుతూ ఉంటారు. ఇలా సేవ్ అవుతూ అవుతూ లాస్ట్కి ఆదిరెడ్డి అలాగే ఇనయ్య మిగులుతారు. వాళ్ళిద్దరూ సారీ ఆదిరెడ్డి ఇనయ్య కాదు, ఆదిరెడ్డి మన ఆదిరెడ్డి మెరీనా వీళ్ళిద్దరూ మిగులుతారు. వీళ్ళిద్దరిని పాట్ని స్టిక్తో కొట్టితే ఎవరి దాంట్లో అయితే రెడ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్, గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే గీతు మాత్రం ఆదిరెడ్డి నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోరు అంటూ చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది. ఆదిరెడ్డి నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతాను, నెగిటివ్ ఉండి ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, లేదా జనాలు ఏది చేస్తుంది, మన ఇద్దరికి బిగ్ బాస్ గురించి బాగా తెలుసు, ఇంకా మనం ఇలా అనుకోవడం ఏంటన్నట్లుగా తను అంటాడు. అయినా కూడా గీతు మాత్రం బాగా నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోరు అన్నట్టు చాలా బాధపడుతుంది. తర్వాత అక్కడ ఈ పాట్స్ కొట్టే టైంలో కూడా తను చాలా బాధపడుతూ అసలు పైకి చూడకుండా అలానే ఉంటుంది. అయితే ఇద్దరు కూడా ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వడం అనేది జరగదు, ఇద్దరికీ గ్రీనే వస్తుంది, ఇద్దరు సేఫ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు వెళ్ళిపోతారా అన్నంత ఉత్కంఠ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళునూ ఉంది. నిన్న సూర్య ఎలిమినేట్ అయిపోయాడు కదా, ఈరోజు అందరూ సేఫే వెళ్ళరు అనిపిస్తున్నా, డబుల్ ఎలిమినేషన్ ఏమో వెళ్ళిపోతారేమో ఒకళ్ళు అన్నట్లుగా అనిపించింది. మెరీనా వెళ్ళిపోయినా కానీ రోహిత్ ఉన్నాడు కదా, రోహిత్ బాధపడతాడు అనిపించింది. తను అంతకుముందే చెప్పాడు మెరీనాతో, ఒకవేళ నేను వెళ్ళిపోయినా కానీ నువ్వు వెళ్ళిపోయినా కానీ నాకు ఇలా డ్రెస్సెస్ ఇలా పంపించు, ఇలా పంపించని వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. గీతు మాత్రం ఆదిరెడ్డి నువ్వు వెళ్ళకు, పంపించినా కానీ వెళ్ళకు, వాళ్ళు వెళ్ళిపోమన్నా వెళ్ళొద్దు అన్నట్లుగా మాట్లాడుతుంది.